ఆడియో రిలీజ్ తర్వాత 4.5 మంత్స్ డిలే అయింది. ఇక మనది ఇంకా ఎక్కువైందంటే ఇంకా పెద్ద హిట్ అవుద్ది అనమాట. సో దాంట్లో నుంచి పాజిటివ్ వెతుక్కున్నాం మేమే. బట్ ఈ కొద్ది డిలే చాలా కష్టం అయిపోయింది మాకు, ఎందుకంటే ఫైనల్ ప్రోడక్ట్ చూసుకొని అంత ఎక్సైట్ అయిపోయి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చిన దాని తర్వాత ఆగడం చాలా కష్టమైంది. బట్ డెఫినెట్గా లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా వస్తుందన్న నమ్మకం ఉంది. అండ్ ఆ లేట్ అయిన దానికి కూడా కలిపి ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకం ఉంది. పైసా February 7th రిలీజ్ అంటున్నారు మా ప్రొడ్యూసర్ గారు. సో అండ్ చూస్తుంటే అన్ని రకాలుగా పూర్తిగా సెట్ అయిపోయి 7th వచ్చేస్తుంది ఫిల్మ్. సో మీరందరూ సినిమా చూసి ఆదరించి సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకు బాగా మనసుకి దగ్గరైన సినిమా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీ గారితో పనిచేసే అవకాశం దక్కింది. అండ్ అవకాశం దక్కడమే కాకుండా నాకు చాలా నచ్చిన, నేను బాగా ఎక్సైట్ అయిన ఒక స్క్రిప్ట్ మీద నటించే అవకాశం దొరికింది. సో ఈ రెండు ఆ కాంబినేషన్ అలా కుదరటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అట్ సేమ్ టైం ఈ సినిమా పర్టికులర్గా హైలైట్స్ గురించి మాట్లాడాలంటే సాయి కార్తిక్ మ్యూజిక్ ఒక పెద్ద హైలైట్. అండ్ ఆల్రెడీ సాంగ్స్లో పైసా కానీ నీతో ఏదో అందామనిపిస్తున్నాను పాట కానీ ఆల్రెడీ రేడియో ఛానల్స్లో, ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు కార్లో కూడా అదే పాట వస్తుంది. సో ఆ రెండు ఆల్రెడీ సూపర్గా క్లిక్ అయినాయి. బట్ పర్సనల్గా నాకు సాయి కార్తిక్ ఇచ్చిన మ్యూజిక్ అంటే కూడా సాయి కార్తిక్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇష్టం. సినిమా అంతా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూసినప్పుడు ఒకసారి ఏంటిది మన సినిమానే అని అనిపించింది, అంత బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఐ వాంట్ టు థ్యాంక్ సాయి ఆల్సో ఈ సందర్భంగా. అండ్ ప్రొడ్యూసర్ రమేష్ పుప్పల్ గారు, ఎన్ని డీలేలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కష్టాలు వచ్చినా చివరిదాకా సినిమాకి ఒక బ్యాక్ బోన్గా నిలబడ్డారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ క్యాథరిన్ నా అంటే పేరు చెప్పను బట్ ఒక ప్రముఖ వ్యక్తి, పైసా సినిమా చూసి ఏంటి అమ్మ ఇంత బాగా యాక్ట్ చేసేసింది, కృష్ణవంశీ గారు కష్టపడి చేయించుకున్నారా, నమ్మి మేము పెట్టుకోవచ్చా మా సినిమాలో కూడా అంతే బాగా చేస్తానని అడిగారు సినిమా చూసిన తర్వాత. సో డెఫినెట్గా క్యాథరిన్కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా తెలుగులో చాలా బిజీ అయిపోతుంది. సో పేరున అంటే మా ఎడిటర్ త్యాగు కానీ మా కెమెరామ్యాన్ సంతోష్ కానీ వీళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక నార్మల్ మామూలుగా ఒక సినిమా కంటే కొంచెం ఎక్కువ కష్టమే పడ్డాం ఈ సినిమాకి. అది దానికి కారణం కృష్ణవంశీ గారు కాదు, దానికి కారణం ఈ సినిమా జానర్, ఈ సినిమా స్క్రిప్ట్. బేసిక్గా ఈ కంటెంటే కొంచెం ప్రతి ఎపిసోడ్ కూడా కొంచెం నార్మల్, మనకు చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లోనో స్టూడియోస్లోనో షూట్ చేసిన ఒక సెటప్ కాదు. చాలా కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం రియల్ లొకేషన్స్కి వెళ్ళి చాలా కష్టపడి ఆ రియల్ ఒథెంటిక్ ఫీల్ రావాలంటే, ఆ ఓల్డ్ సిటీ ఫీల్ రావాలంటే కొంత ఎక్స్ట్రా కష్టపడాల్సి వచ్చింది మామూలు సినిమాలతో కంపేర్ చేస్తే. అంత కష్టపడి అందరూ ప్రతి టీం మెంబర్ ఎఫర్ట్ పెట్టాడు కాబట్టే ఈరోజు పైసా ఈ రేంజ్లో వచ్చింది. అది ప్రాబ్లం లేదు, బట్ ఐ డోంట్ నో, నాకు బిజినెస్ స్టాటిస్టిక్స్ గురించి నాకు ఐడియా లేదు. అది ఐడియల్ సిచ్యువేషన్ ఆ ఫిల్మ్స్ అన్ని ఒక టైంలో రావటం అన్నది నాకు తెలియదు. బట్ ఎప్పుడో వేరుగానే ప్లాన్ చేసాం, ప్రాపర్గా అయితే గ్యాప్స్ ఉండేటట్టు ప్లాన్ చేసాం, బట్ అన్నీ ఒకేసారి వస్తున్నాయి. మరి దానికి కూడా ఒక రీజన్ ఉందేమో, ఒక కారణం ఉందేమో చూద్దాం, ఇంకో నెల రోజుల్లో తేలిపోద్ది. డెఫినెట్ అంటే మీరు ఇప్పుడు దాకా చూసిన నాని వేరు, పైసలు చూడబోయే నాని వేరు. ఆ కొత్త నాని కనపడటానికి కారణం ఆయన అండి. అండ్ చాలాసార్లు అంటే ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను మీకు. సినిమాలో ఒక షాట్ ఉంది, ఒక లాంగ్ షాట్ నేను చేసిన తర్వాత మొత్తం యూనిట్ అందరూ క్లాప్స్ కొట్టారు, అందరూ వచ్చేసి సెకండ్ ఇచ్చారు. ఫుల్ హ్యాపీగా నేను కృష్ణవంశీ గారి వైపు చూశాను, ఆయన మాత్రం మానిటర్ చూసి సర్లే నెక్స్ట్ షాట్ అని వెళ్ళిపోయాడు. సో అదొక డిప్రెషన్ అనమాట నాకు ఎప్పుడు, ఈయన అందరూ క్లాప్స్ కొడుతున్నారు, అందరూ అదిరిపోయింది అంటున్నారు, ఆయనేమో అసలు చాలా ఏంటి అసలు ఇలా చేశాడు అన్నట్టు ఒక రియాక్షన్ ఉండేది. అయితే ఏంటి గురుజీ బాగాలేదా అంటే ఓకేనని అనేవాడు. సో నాకు ఇప్పటికప్పుడు కంటిన్యూస్గా ఈరోజు గ్యారంటీగా బాగుంది అనిపించుకుంటాను అని చెప్పి ఒక తపంతో వచ్చేవాడిని. సినిమా అయిన తర్వాత పూర్తిగా ఒకరోజు ఇంటికి పిలిచి చెప్పారు, బేసిక్గా ఆయనకు నచ్చినా సరే ఆయన ఎప్పుడు బయటపడలేదు, ఎందుకంటే నిజంగా నేను ట్రై చేసి ఇంకేమన్నా కొత్త యాంగిల్ ఏదైనా బయటకు వస్తామని అంటే ఆ చివరిదా పుష్ చేశారు. అండ్ ఆయన పుష్ చేయడం వల్ల నేను ఈరోజు సినిమాలో ఏం చేశాను అనేది నాకు ఇప్పుడు మూవీ చూస్తుంటే అర్థమవుతుంది. సో డెఫినెట్గా అంటే ఇప్పుడు ఆయన సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరిని చూసి వాళ్ళ మంచి పర్ఫార్మెన్స్ అన్నింటికి కూడా వెనకాల ఉన్న కారణం ఆయన అర్థమైంది నేను చేసిన తర్వాత. అండ్ ఈ మూవీకి కృష్ణవంశీ గారు నన్ను చూసి చేయటం
అదృష్టంగా అనుకుంటున్నాను. మంచి సాంగ్స్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్రెడీ. పైసా పైసా అండ్ నీతో ఏదో ఈ సాంగ్స్ అన్నీ మంచి పేరు వస్తున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ జస్ట్ లైక్ టు సే దాట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ టు బి అ పార్ట్ ఆఫ్ పైసా. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. And I'm very excited and happy that our film is finally set for release on the 7th of Feb. It has turned out really well thanks to the sincere efforts of everyone involved. So the wait will definitely be worth it. Thank you. All the ups and downs in the movie, but movie came out really well. And I played a Muslim guy in the movie, and you all can watch it. And I would like to thank each and everyone in the team for being patient, and it 7th is other 3 days, and you all can watch it in the theaters. Thank you, sir. ఏడో తేదీ మీ ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి సంగీతం అందించినటువంటి సాయి కార్తిక్ గారికి, అలాగనే ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించినటువంటి మా డైరెక్టర్ కృష్ణవంశీ గారికి, ఈ చిత్రంలో అత్యద్భుతంగా నటించినటువంటి మా హీరో నాని గారికి, అదేవిధంగా ఎంతో చక్కగా నటించినటువంటి హీరోయిన్స్ క్యాథరిన్ తెరిసా మరియు సిద్ధికాకి, అలాగనే ఒక పార్ట్ అయినటువంటి దీంట్లో టబర్, ఆర్కే, రోబో, అలా వీళ్ళ ముగ్గురు చాలా చక్కగా నటించారు. విలన్గా చరణ్ రాజ్ గారు చాలా అద్భుతంగా నటించారు. మరి ఈ సినిమాని మేమంతా ఒక ప్రత్యేకమైనటువంటి దీక్షతో చేశాము. అలాగనే అందరం బాగా కలిసిపోయి ఈ చిత్రం మీద తప్పితే వేరే ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నంతకాలం వేరే దృష్టి లేకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాము. అదేవిధంగా చేసి దాంట్లో విజయం సాధించాము. మళ్ళీ ఈ చిత్రానికి ఖర్చుకు వెనకాడకుండా చాలా మా మలేషియాలోను దుబాయ్లోను ఈ రెండింటిలో కూడా మేము షూటింగ్ చేయటం జరిగింది. నుంచి వెయిట్ చేసిన సినిమా ఎక్స్ప్లెయిన్ చేయలేని రీజన్స్ వల్ల, కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల సినిమా లేట్ అయింది. ఫైనల్గా ఫిబ్రవరి 7th రిలీజ్ అవుతుంది. డబ్బు అనేది మనిషి జీవితంలో, ముఖ్యంగా మనలాంటి వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తుంది అనే దాని మీద సినిమా. సో డబ్బు ఎక్కడెక్కడ దాని ప్రభావం చూపిస్తుంది, దాని పరిసరాల్లో ఎలా ఉంటుంది అనే దాని మీద, అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటిక్స్, పొలిటీషియన్స్ వాళ్ళ ఇళ్ళు కూడా తగులుతాయి. అంత తప్ప పొలిటీషియన్స్ మీద కానీ మీరు అనుకుంటున్నట్టు కానీ నిజంగా చేయట్లేదు. విచిత్రమైన రీజన్స్తో సినిమా లేట్ అవుద్దని నేర్పింది. ప్లస్ ఇది ఇది కొత్త ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ అనేది. ఇంతవరకు ఎప్పుడైనా సరే రిలీజ్ డేట్ మీద పడిపోతే సినిమాని రష్ చేసుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సినిమా ఫినిష్ అయ్యి రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసి, అదే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాని రైడ్ అనే సినిమాలో చూసి, అతని సెకండ్ సినిమా అనుకుంటే యాక్సిడెంటల్గా సినిమా చూసి ఆ రోజే నాకు చాలా బాగా నచ్చాడు. నేను కనెక్ట్ అయ్యాను పర్సనల్గా. చాలా రిలేటబిలిటీ, కనెక్టబిలిటీ ఉండి, చాలా కామన్ మ్యాన్లో కూడా ఒక హీరోయిక్ క్వాలిటీ ఉన్న ఒక స్ట్రక్చర్ వస్తుంది. అది చూసి నాకు బాగా నచ్చి ఆ రోజే అతను కనపడినప్పుడు చెప్పాను, ఇదే సినిమా చేయాలనిపించింది అని చెప్పి. ఆ తర్వాత ఎంతకాలం కుదిరింది. ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమా నాని కోసం డిజైన్ చేయనప్పటికీ నాని కోసమే డిజైన్ చేసినట్టు ఉంటుంది. ఈ హీరో ఈ సినిమా కానీ హీరో క్యారెక్టర్ కానీ నాని కాకుండా వేరే వాళ్ళతోటి ఇప్పటికి కూడా ఊహించలేను. చేతులు లేదు, మన ఊరిని ఆశపడతాం అంతే. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది 7th మధ్యాహ్నం తేలుతుంది. బట్ మాకు అందరం కూడా చాలా స్ట్రాంగ్గా హోప్ఫుల్గా ఉన్నాం. అది నా క్యారెక్టర్లో ఉన్నది, అది పోదు బయటికి. సో 100% ఎక్కడతో ఉంటుంది. బట్ ఇదివరకు కొంచెం డెలిబరేట్గా చేసేవాడిని ఈ సినిమాలో అసలు డెలిబరేట్గా ఉండకపోవటం కోసం ట్రై చేశాం. సో ఫైనలీ దెర్ విల్ బి సంథింగ్ విచ్ క్యాన్ కనెక్ట్ యువర్ సోల్స్. ఫ్యామిలీ ఫిలిం, అవుట్ అండ్ అవుట్ యూనివర్సల్ ఫ్యామిలీ ఫిలిం. ఒక 50-60 సంవత్సరాలు నిలబడే సినిమా అవుతుంది. 10 సంవత్సరాలుగా ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ మనీ. మనీ హెస్ బికమ్ మనీస్ రోల్ హెస్ బికమ్ లైక్ దాట్. ఎవ్రీబడీస్ ఆఫ్టర్ మనీ, ఐదర్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై మనీ ఆర్ దే ఆర్ ఆఫ్టర్ మనీ ఆర్ దే వాంట్ మనీ దే ఆర్ డిజైర్ ఆఫ్ మనీ ఆర్ దేర్ ల్యాక్ ఆఫ్ మనీ. ప్రతిదీ డబ్బు చుట్టే తిరుగుతుంది, ప్రతిదాన్ని డబ్బుతోటే కొలుస్తున్నాం. ఈ పాయింట్లో, ఈ ప్రాసెస్లో డబ్బు కోసం లేకపోతే డబ్బు కోసం జరిగే వెంపర్లాటలో మనల్ని మనం కోల్పోతున్నాం. అలాగే చాలామంది క్యారెక్టర్స్, చాలామంది మనుషులు
సోల్లెస్ గాను హాలో గాను మిగలటం నేను నా కళ్ళతో చాలాసార్లు చూశాను. స్నేహితులు కానీ బంధువులు కానీ ఓన్ పీపుల్ కానీ స్ట్రేంజర్స్ కానీ కోవర్కర్స్ కానీ కొలీగ్స్ కానీ ఎక్కడ చూసినా డబ్బు అనేదే ఫస్ట్ మీటర్ అవుతుంది. ఆ థాట్స్లోంచి ఆ రియాక్షన్స్లోంచి వచ్చిన కాన్సెప్ట్ పైసా అనేది. ఆమె పేరు నూర్జహాన్, నూర్ అని పిలుస్తూ ఉంటాం. ఈ సినిమాకి ఆ క్యారెక్టర్ చాలా పిక్యులర్, టఫ్ క్యారెక్టర్. జనరల్గా ఏంటంటే నా సినిమాల్లో హీరోయిన్స్ అంటే చాలా లౌడ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ అరుస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని అసందర్భమైన వికృతమైన కామెంట్స్ కొన్ని ఉన్నాయి జనాల నుంచి. కానీ విచిత్రంగా ఈ సినిమాలో అసలు అమ్మ ఏమీ మాట్లాడకూడదు. ముస్లిం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ముస్లిం ఫ్యామిలీలో, పెద్ద ఫ్యామిలీలో, ఎకనమిక్గా కూడా బాగా సప్రెస్డ్ స్టేట్లో ఉన్న ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయి. ఈ ఇన్సెక్యూరిటీ వల్ల కానీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కానీ, డబ్బు లేదు, చదువు లేదు, సోషల్లో పొజిషన్ లేదు, ఫాదర్ లేదు, పెద్ద ఫ్యామిలీ ఉంది, చిన్నది 10 రూపాయలకి, 5 రూపాయలకి, 20 రూపాయలకి పర్ డే వర్క్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ఒక బాగా వర్కింగ్ క్లాస్ సప్రెస్డ్ స్టేట్లో ఉన్న ఒక అమ్మాయి, ప్లస్ రిలీజియన్ పరంగా వచ్చే రిస్ట్రిక్షన్ వల్ల పూర్తిగా బొరక వేసుకుని కళ్ళు మాత్రమే కనపడతాయి. సినిమా మొత్తం మీద 4 సార్లు 5 సార్లు 4-5 మాటలు మాట్లాడుతుంది, అంతే, సెంటెన్సులు కూడా కాదు. కానీ ఎక్కువసేపు కనపడినప్పుడల్లా కళ్ళతోటి మాట్లాడాలి. ఆ కళ్ళు కోసం ఒక 20-30 మందిని చూశాను. ఎవరు ఏ కళ్ళు అయితే అదే, ఎందుకంటే అసలు ఇంకెక్కడ ఏది కనపడదు బాడీలో, ఫుల్ బ్లాక్ బొరకతో ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా తగిలిన అమ్మాయి క్యాథరిన్. సో చూసి ఒక 5 నిమిషాల తర్వాత, ఫస్ట్లో నాకు పెద్ద ఏమనిపించలేదు, ఒక 5-10 నిమిషాల తర్వాత ఈ ఆ ఐస్ కనెక్ట్ అయ్యి అమ్మాయిని తీసుకుని చాలా బాగా చేసింది. యుల్ సిఆర్ ఇన్ ద ఫిలిం. నాని పేరు ప్రకాష్. సో ప్రకాష్ అనేవాడు పేర్లోనే క్యాష్ వెతుక్కుంటాడు. ఆడి పేరు చెప్పడమే ప్రకాష్ అని చెప్తాడు. మామూలుగా మనలో ఉండే డబ్బు తాలూకు ఆశకి, ఇంకా వల్గర్ వర్డ్ ఏదో వాడాలి, అది వాడటం బాగోదని, అందరిలోనూ ఉండే ఆ ఆశకి పర్సానిఫికేషన్ నానీస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. డబ్బు అంటే ఎలాగ వెంపర్లు ఆడిపోతాడు, డబ్బు కోసం ఎంత దూరం వెళ్ళిపోతాడు, తన ప్రాణాన్ని, తన స్నేహితుల ప్రాణాన్ని, తన అంటే ఇష్టపడే వాళ్ళ ప్రాణాలు దేన్నైనా సరే తెగించేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైపోతాడు, అతనికి డబ్బు దొరికితే ఏమవుతుంది, దొరికిన తర్వాత అతను కోల్పోయాడా లేదా అతను గెలుచుకున్నాడా, అది నాని క్యారెక్టరైజేషన్. నువ్వు కొంచెం ఫిలాసాఫికల్ లెవెల్లో చెప్పాలంటే, మామూలుగా అంటే ఓల్డ్ సిటీలో రోజుకి 200-300 రూపాయల కోసం పనిచేసే ఒక మోడల్, షేర్వాణి షాప్స్ ఉంటాయి కదా ఓల్డ్ సిటీలో, చాలా చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో స్పేస్ వల్ల కానీ క్రౌడ్ వల్ల కానీ ఎక్కువసేపు కస్టమర్లు లోపల ఉంచుకోలేరు. అందుకని వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర ఉండే షేర్వాణీలు ఎలాంటివి ఉంటాయనేది ఒక 6-7 వెరైటీలను ఒకటి మీద వేసి ఫోటోలు తీసి చిన్న వినాయల్ ప్రింట్లు వేసి అక్కడ పెడతా ఉంటారు చిన్న చిన్న ఫోటోలు. ఆ షాప్కి ఆడు షారుఖ్ ఖాన్, ఆడు మహేష్ బాబు. సో ఆడు అలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆడు అంటాం షారుఖ్ ఖాన్ షాంపూ అమ్ముతున్నాడు, మహేష్ బాబు థమ్స్అప్ అమ్ముతున్నాడు, నేను షేర్వాణి అమ్ముతున్నాడు, మాకు తేడా ఏంటని అనుకునేది. వాడికి జీవితంలో 1 కోటి రూపాయలు ఉంటే లైఫ్ సెటిల్ అయిపోద్దని అనుకుంటాడు. వాడికి ఒక పెద్ద అమౌంట్ దొరికితే ఏమవుతుంది, ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నాం, మనకి సడన్గా ఒక ఎదురుగుండా 1 కోటి రూపాయలు క్యాష్ పెడితే కెన్ వీ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఏ 1 crore rupee? అలాంటి వాడికి ఒక 50 కోట్లు దొరికితే లేదా 100 కోట్లు దొరికితే వాడికి తెలుస్తుంది అసలు అందులో ఉన్న డబ్బు ఎంత అని, ఆడు ఎంత అనుకుంటాడు. ఇకపోతే ఇలాంటి సందర్భాల్లో ఎవరు చూడనప్పుడు మన క్యారెక్టర్ ఏంటనేది బయటపడుతున్నప్పుడు, అలాంటప్పుడు వాడికి 1 కోటి రూపాయలు దొరికినప్పుడు ఆడు ఎంతవరకు టెంప్ట్ అవుతాడు, వాడిలోని నీతి ఎంతవరకు ఉంటుంది, ఇది మంద కాదు, టచ్ చేయాలా వద్దా, దుబ్బేయాలా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలా, పోలీసులకి సపోర్ట్ రిపోర్ట్ చేయాలా, అయితే ఎవరినైనా అలర్ట్ చేయాలా, ఇన్ని సంఘర్షణలు ఉండే ఒక సీక్వెన్స్ కూడా చేసాం. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్, వెరీ వెరీ నార్మల్ సింపుల్ మైండెడ్ మ్యాన్, అది వాటిలోంచి ఒక ఎక్స్ట్రానరీ. అలాంటి వాడు ఒక కామన్ మ్యాన్, ఒక సింపుల్ మ్యాన్ ఒక ఎక్స్ట్రానరీ సిచ్యువేషన్స్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా ఫేస్ చేస్తాడు. ఏమనుకున్నామంటే పైసా మీద డబ్బుతోటి సినిమా తీస్తున్నప్పుడు
జనరల్గా ఏ కైండ్ ఆఫ్ సినిమా తీయాలి అని ఆలోచిస్తున్నప్పుడు 70s లో 60s లో ఎక్కువ వెస్టర్నైజ్డ్ వెస్టర్న్ ఫిలిమ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మన తెలుగులో కౌబాయ్ ఫిలిమ్స్ వచ్చాయి. కృష్ణ గారు బీభత్సంగా చేసేవారు ఆ సినిమాని. గుర్రాలు, గన్స్, లెదర్ క్యాప్స్, ట్రెజరు, మనీ అలాంటి సినిమాల్లో ఎక్కువ ప్లే చేసింది బికాజ్ ఆఫ్ ద మెకనస్ గోల్డ్స్ ఇన్ఫ్లుయెన్స్. ఎక్కువ ట్రెజర్ మీద మనీ మీద ప్లే చేసేవారు. డబ్బు ఆశ డబ్బు అంటే ఎలా ఉంటారు ఆ రోజుల్లో, వజ్రాలనో వరహాలనో లేకపోతే పెద్ద భోషణంలో డబ్బు ఉందనో. సో అలాంటి ఒక రగెడ్ కౌబాయ్ వెస్టర్న్ ఫీల్ తోటి ప్రజెంట్ జనరేషన్లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటూ దాన్ని ఫార్మాట్ చేస్తున్నప్పుడు వెస్టర్న్ ఫిలిమ్స్లో మేజర్ రోల్ గిటార్స్ ప్లే చేస్తూ ఉంటాయి. గిటార్స్ కానీ కాంగోస్ కానీ బాంగోస్ కానీ, దానికి ఒక సెపరేట్ మ్యూజిక్ అది కౌబాయ్ మ్యూజిక్ అని విజిల్స్ వాటితో ఉంటాయి. అలాంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలనుకుని దానికోసమని ఎత్తికాను. ఎవడు ఎవరైతే చేయగలడు, ఎవరినైతే మనం హింస పెట్టచ్చు, ఎవరైతే మనకు అడ్డం పడ్డు, ఎవరైతే చెప్పిన పని చేస్తాడు అంటే ఒక ఛాన్స్ కావాల్సిన చేస్తాడు, అందులో ఒక టాలెంటెడ్ పర్సన్ ఉంటాడు. అలా ఎత్తుకుతూ ఉంటే ఒక ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేశాడు సాయి కార్తిక్. సాయి కార్తిక్ స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు పొద్దు నుంచి అర్ధరాత్రి వరకు. ఏదైనా సరే ఎంత కోపం వచ్చినా సరే మన దగ్గర మాత్రం చస్తే బయటపడ్డు. సెకండ్, మణి శర్మ దగ్గర నుంచి చాలామంది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర డ్రమ్మర్గా పనిచేశాడు. సో ఒక చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. మనం ఇవాళ ఒక 2-3 ఇయర్స్గానే చాలా పెద్ద పెద్ద సినిమాలకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సో అంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతన్ని డిసైడ్ చేయడం జరిగింది. నాని భాయ్ మే బహుత్ షుకర్ గుజారు హమారే కృష్ణ వంశీ సాహబ్ కా. మేనే 20-25 ఫిల్మే కీ హై మగర్ వంశీ సాహబ్ మేరే లియే స్పెషల్లీ ఏక్ హైదరాబాద్ కే ఆర్టిస్ట్ కో ఉఠానే కే లియే ఇన్హోనే మేరే లియే బహుత్ జబర్దస్త్ క్యారెక్టర్ దియా. జోర్దార్ తాళియాం ఏక్ బార్ వంశీ సాహబ్ కే లియే ప్లీజ్ ఎవరీబడీ. కృష్ణవంశీ గారి సినిమాలు అన్నీ చూస్తున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం పైసా అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ని ఇంతవరకు చేయని లొకేషన్స్లో వంశీ గారు చేస్తున్నారు. ఈ సినిమాలో చార్మినార్ ఇంతకుముందు 100-150 సినిమాల్లో కనిపించి ఉంటుంది, కానీ ఈ సినిమాలో చాలా అందంగా ఉంటుంది చార్మినార్. సినిమా కూడా అంతే అందంగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నానిగారి పర్ఫార్మెన్స్ స్పెషల్గా చెప్పాలి, మైండ్ బ్లోయింగ్.